श्रीगुरुभ्यो नमः हरिः ओम् व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः तपस्वाध्याय शुश्रूषा कृष्णपूजारतं मुनिं विश्वेशमिष्टदं वन्दे परिव्राट् चक्रवर्तिनं मन भारतीय आध्यात्मिकपरम्परलो वेदशास्त्रालकु पुराण उपनिषत्तुलकु స్మృతి గ్రంథాలకు ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఎందుకు భగవద్ అనుగ్రహకు మరియు ఈ వేదాలు శాస్త్రాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాని గురించి కొంచెం విమర్శ విమర్శ చేద్దాం భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి సుఖమేవ మే సత్ దుఃఖం మనాగపి మా భూత్ అని అనుకుంటాడు అంటే నాకు ఎల్లప్పటికీ సుఖమనేటువంటిదే కావాలి దుఃఖం దుఃఖము యొక్క లవలేషము కూడా నా దగ్గరికే రాకూడదు అనే భావనతోనే ప్రతి మనిషి కూడా ఉంటాడు అటువంటి సుఖాన్ని పొందేటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది భగవద్ అనుగ్రహ మార్గం మాత్రమే ఆ భగవద్ అనుగ్రహం అనేటువంటిది మామీద జరిగితే మామీద అయితే అప్పుడు దుఃఖానికి అవకాశమే మన జీవితంలో ఉండదు ఆ భగవద్ అనుగ్రహం మన మీద జరగాలి అంటే భగవంతుని ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యం ఎలా చెయ్యాలి భగవంతుని ఆరాధన ఏ విధంగా భగవంతుని ఆరాధన చేస్తే ఆ భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రులు కాగలము ఎందుకంటే భగవంతుని ఆరాధన ఇలాగే చెయ్యాలి దేవుని ఇంట్లో కూర్చొని గంట సేపు అభిషేకం చేశానో లేకపోతే భగవంతునికి ఇష్టమైనటువంటి మనకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని భగవంతునికి నైవేద్యం చేశామో పంచామృతాన్ని ఇచ్చామో ఇదే భగవంతుని పూజ కాదు శాస్త్రాల్లో ఇది మాత్రమే భగవంతుని పూజ అని ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి భగవంతుని ఆరాధన అనేటువంటిది భగవంతుని పూజ అనేటువంటి అది చాలా రకాలుగా శాస్త్రాలో వివరి వివరించబడి ఉంది అక్కడ కాబట్టి దాన్ని తెలుసుకోవాలి నిజమైన భగవంతుని ఆరాధన ఏది ఏ ఆరాధనతో భగవంతుడు సంతోషిస్తాడు భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు దాన్ని మనం సరిగ్గా తెలుసుకొని విమర్శ చేసి ఏది సరి ఏది తప్పు అనేటువంటి విమర్శ చేసి దాన్ని తెలుసుకొని భగవంతుని భగవంతుని ఆరాధన భగవంతుని పూజను చెయ్యాలి ఇది చెయ్యాలి అంటే మనకు దాని గురించి తెలియాలి కర్మ ఆచరించాలి అంటే జ్ఞానంతో పాటే కర్మను ఆచరించాలి కర్మ అంటే మనం చేసేటువంటి పూజలు ఆ పూజలు చెయ్యాలి అంటే జ్ఞానం ఉండాలి మనకు ఏ జ్ఞానంతో ఆ పూజను చేస్తే అది పూజ అవుతుంది ఆ కర్మ పూజ అవుతుంది దాన్ని మనం తెలుసుకొని చెయ్యాలి ఎందుకంటే జ్ఞానం మరియు కర్మ ఈ రెండు కూడా చాలా మహత్వమైనటువంటి విషయాలు కృష్ణుడు గీతలో కూడా అదే చెప్తాడు కర్మ లేనిదే జ్ఞానం ఉపయోగం లేదు జ్ఞానం లేనిదే కర్మకు విలువ లేదు ఎప్పుడైతే జ్ఞానం మరియు కర్మ రెండు కూడా కలిసి ఉంటాయో అప్పుడే అది ఒక ఆరాధన అవ్వడానికి సాధ్యం అది ఒక పూజ అవ్వడానికి సాధ్యం ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తారు జ్ఞానం మరియు కర్మ ఇవి రెండూ కూడా ఆత్మ మరియు దేహం లాంటివి అని ఇప్పుడు చూడండి ఆత్మ మాత్రమే ఉంది దేహం లేదు అంటే మనం దాన్ని ఏ విధంగా వ్యవహరిస్తాం ప్రేతాత్మ దయ్యమని దయ్యమని పిలుస్తాం మేము అదే శరీరం మాత్రమే ఉంది ఆత్మ లేదు అందులో అంటే దాన్ని శవంగా భావిస్తాం కాబట్టి ఎప్పటి ఎప్పుడైతే దేహం మరియు ఆత్మ రెండూ కలిసి ఉంటాయో అప్పుడే ఒక జీవి అవ్వడానికి జీవుడు అవ్వడానికి సాధ్యం అదేవిధంగా ఒక ఆరాధన ఒక పూజ కావాలి అంటే జ్ఞానం మరియు కర్మ ఇవి రెండూ కూడా కలిసి ఉండాలి కేవల జ్ఞానం ఉంది శాస్త్రాలు చదువుతాను పురాణాలు చదువుతాను జ్ఞానాన్ని సంపాదిస్తాను అంతే ఏ విధమైనటువంటి కర్మను కూడా నేను ఆచరించను వైశ్వదేవం చెయ్యను పూజ చెయ్యను యజ్ఞయాగాదులను చెయ్యను ధర్మసత్రాన్ని ఆచరించను ఇలా చేస్తే దానికి ఉపయోగం ఫలం అనేటువంటిది లేదు కేవల కేవలం కర్మం మాత్రమే చేస్తాను నేను జ్ఞానాన్ని సంపాదించను మన పెద్దవాళ్ళు చెప్పారు లేకపోతే గురువు గారు చెప్పారు అని హోమం ఆచారాలు వస్తారు హోమం చేసిపోతారు లేకపోతే ఆచారలు వస్తారు ఏదో ఒక కార్యాన్ని చేసిపోతారు చాలు కర్మనింతే కర్మను ఆచరిస్తాము లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తాను అని ఈ విధంగా ఆచరిస్తే దానికి ఫలం లేదు మనం చేసే ప్రతి కర్మ ప్రతి పని కూడా అది జ్ఞానంతో పాటు కూడుండాలి కా అప్పుడే అప్పటికి కానీ అది పూజ అవ్వడానికి సాధ్యం లేదు వ్యాస భగవానులు కూడా కొ ఒక చక్కగా ఒక దృష్టాంతాన్ని కూడా ఇస్తారు మనకు ఇప్పుడు చూడండి నమస్కారం చేస్తాం మనం అందరం కూడా ఇలా రెండు చేతులు కలిపితే ఇది నమస్కారం కాదు ఇది ఇది ఒక క్రియ అంతే ఇది ఒక కర్మ అంతే ఇది ఈ కర్మ ఈ రెండు చేతులు కలపడమనేటువంటి ఒక ఈ క్రియ ఎప్పుడు నమస్కారం అవుతుంది అంటే ఈ క్రియకు మన మనస్సు స్పందించాలి మన మనస్సు ఎప్పుడైతే ఈ క్రియకు స్పందిస్తుందో అప్పుడే అది నమస్కారం లేకపోతే ఇది ఒక ఎక్సర్సైజ్ అంతే ఇది ఆ మనస్సు స్పందించాలి అంటే అక్కడ లోపల భగవంతుడు ఉండాలి ఆ భావన మనలో కలగాలి ఆ భావన కలగాలి అంటే ఆ భగవంతుని యొక్క మహిమను మనకు తెలిసి ఉండాలి ఆ మహిమ మనకు తెలిసి ఉండాలి ఆ మహిమలను తెలియజేసేటువంటి ఒక వాక్య సమూహమే ఒక వాక్య పద పుంజమే అది శాస్త్రాలు వేదాలు పురాణాలు కాబట్టి ఈ వేదశాస్త్రాలు పురాణాలు దీని ఉపయోగం దీని ఆవశ్యకత చాలా ముఖ్యమైనది మన జీవితంలో దీనిలో ఏ విధంగా భగవంతుణ్ణి వర్ణించబడ్డారో ఆ విధంగా మనం భగవంతుణ్ణి తెలుసుకుంటే అప్పుడు మనకు ఆ భగవంతుని గురించి ఒక గొప్ప భావన ఒక ఉన్నతమైనటువంటి ఒక భావన మనలో కలగడానికి సాధ్యం ఆ భావనతో చేసినటువంటి ప్రతి కర్మ కూడా అది భగవంతుని ఆరాధన అవుతుంది మనం వాకింగ్ చేసేటప్పుడు మన మనస్సులో అటువంటి భగవంతుని యొక్క భావన అటువంటి భగవంతుని గురించి మనం ఎప్పటికీ కూడా మనం తలుచుకుంటూ ఉంటే అది ప్రదక్షిణ అయిపోతుంది అది మనం గుడికి వచ్చి భగవంతుడు మన మనస్సులో లేదు అలానే ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతామంటే అది వాకింగ్ అది మాత్రం మనం పార్క్లో భగవంతుణ్ణి మనస్సులో పెట్టుకొని నడిచినా అది ప్రదక్షిణ అవుతుంది నా తాత్పర్యం ఇంతే భగవంతుని ఆరాధనే ఆరాధన అనేటువంటిది అది భావనతో కూడి ఉంటే మాత్రమే అది ఆరాధన అవ్వడానికి సాధ్యం అటువంటి ఆరాధన అటువంటి భావన మనకు ఈ గ్రంథాలు పురాణ పురాణ గ్రంథాలు మనకు కలగజేస్తాయి కాబట్టి దాన్ని మనం చదవాలి దాన్ని అర్థం చేసుకోవాలి విమర్శ ద్వారా విమర్శన చేసి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మనం చేసినట్టయితే దాని ఫలం అనేటువంటిది మనకు కలుగుతుంది లేదు ఆచార్యులు గారు చెప్పారు అని ఉత్తిత్తిగా పై పైన చదివి దాన్ని విమర్శన చేయకుండా చేస్తే అది అంధభక్తి అంధశ్రద్ధ అంధజ్ఞానం అంటారు దాన్ని ఆ జ్ఞానం ఉపయోగం లేదు ఎవరో ఒకరు చెప్పారు అని మనం చేస్తే అది జ్ఞానం కాదది మన అనుభవం కూడా దానితో పాటు కూడి ఉండాలి మన అనుభవానికి ఇది సరి అనిపించాలి మధ్వాచార్యులు ద్వైత మతాన్ని బోధించినటువంటి ఆ సాక్షాత్ మధ్వాచార్యులు వాయుదేవుని స్వరూపమైనటువంటి ఆ మధ్వాచార్యులు చెప్పిన మాట కూడా ఇదే నేను చెప్తాను కాబట్టి మీరు నమ్మ నమ్మండి అని నేను చెప్పట్లేదు నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీ అనుభవానికి వస్తే కానీ దాన్ని నమ్మకండి దాన్ని అనుభవానికి తీసుకోండి తీసుకోవాలంటే సరైన విమర్శ అనేటువంటిది ఉండాలి విమర్శ చేసి దాన్ని మీరు నమ్మండి మా గురువుగారు దీనికి ఒక చక్కటి దృష్టాంతాన్ని ఒక కథను కూడా వివరించేవాళ్ళు ఒక కొడుకు చాలా రోజుల పాటు తండ్రితో మాటలు లేవు ఆ కొడుకుకి తండ్రితో మాట్లాడాలి అనేటువంటి ఒక తపన ఒకరోజు కొడుక్కి ఒక లెటర్ వచ్చింది తండ్రి లెటర్ రాశాడంట నేను ఈరోజు ఈ స్టేషన్కి ఈ ట్రైన్లో వస్తున్నాను ఈ టైంకి నన్ను వచ్చి పికప్ చేసుకొని వెళ్ళు అని రాసి పంపించాడు కొడుకుకి చేరింది అది కొడుకు దాన్ని చూశాడు అక్కడ ఫ్రమ్ అడ్రస్ తండ్రి అని ఉంది అంతే చాలా సంతోషం కలిగింది ఆ ఎంత సంతోషం ఎంత విశ్వాసం ఎంత అంధభక్తి ఎంత అంధ ప్రీతి అంటే అది ఎంత అంధ ప్రేమ అంటే అది దాన్ని తెరిచి చూడనే చూడలేదు అతను దాన్ని అలాగే తీసుకువెళ్ళి దేవుని గదిలో పెట్టి పూజించసాగాడు పూజ చేశాడు దాన్ని రోజు పూజ చేసేవాడు అర్చన చేసేవాడు మెరిసిపోయేవాడు ఇంతే ఎప్పటికీ కూడా దాన్ని తెరిచి చూడనే అతను ఆ తండ్రి ఆ లెటర్లో రాసిన ఆ సమయం వచ్చేసింది ఆ ట్రైన్ కూడా వచ్చేసింది అతను కూడా వచ్చాడు చాలాసేపు అక్కడ వేచి కొడుకు రాకపోగా కొడుకుని తిట్టుకొని మళ్ళీ శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇటువంటి ప్రేమ అనేటువంటిది మనకు భగవంతుని మీద ఉండకూడదు ఇటువంటి భక్తిని మనం భగవంతుని మీద చూపకూడదు భగవంతుని మీద ప్రేమ అది మన జ్ఞానంతో మన అనుభవంతో పాటు కూడి ఉంటే సరియైన శుద్ధమైనటువంటి అటువంటి ప్రేమనే భక్తి అని పిలుస్తుంది శాస్త్రం అటువంటి భక్తితో మనం చేసినటువంటి ఆరాధన మన అనుగ్రహానికి కారణమవుతుంది అటువంటి అనుగ్రహమే మనకు సుఖ సంతోషాలని ఇస్తుంది కాబట్టి వేదశాస్త్రాల యొక్క ఉపయోగం వేదశాస్త్రాల యొక్క ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో అందరికీ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా వేదశాస్త్ర పురాణాలను సరిగ్గా విమర్శన ద్వారా చదవాలి అని చెప్తూ శ్రీకృష్ణ అర్పణిస్తుంది